ఆదిలాబాద్ జిల్లాలో రేపటి పోలింగ్ కోసం భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలతో ఎప్పటికప్పుడు పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నామని జిల్లా ఎస్పీ ఉపేందర్ రెడ్డి తెలిపారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా అన్ని చర్యలు తీసుకున్నామని చెబుతున్న ఎస్పీతో మా ప్రతినిధి సాయిలు ఫేస్ టు ఫేస్. జరగబోయే పోలింగ్ ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు అధికారులు. సో సమస్యాత్మక ప్రాంతాల్లో ఎట్లాంటి ఆదిలాబాద్ జిల్లాలో 49 పోలీస్ ప్రిమిసెస్ అంటే అదే మన పోలింగ్ ప్రిమిసెస్ అంటే 80 బూతులలో సమస్యాత్మకంగా గుర్తించి అక్కడ మన సిఏపిఎఫ్ అంటే మన బిఎస్ఎఫ్ ని ఆఫ్ సెక్షన్ పెట్టడం జరిగింది. ఫారెస్ట్ ఏరియాలో ఉన్న అన్ని బూతులు కూడా ప్రాపర్ గా రక్షణ ఇచ్చి ఏరియా డామినేషన్ పార్టీలు కూడా పెట్టడం జరిగింది. దాదాపు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న 768 బూతులు కూడా ప్రాపర్గా పోలీసు పహారాలో రేపు పొద్దున్న నుంచి పోలింగ్ పీస్ఫుల్గా అయ్యే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. పోలింగ్ బూతుల కేంద్రాల వద్ద ఎట్లాంటి బందోబస్తు చేస్తున్నారు, ఎంతమంది సిబ్బందితో చేస్తున్నారు? టోటల్గా 768 బూతులు ఉంటాయి ఇక్కడ ఈ జిల్లాలో. ఆదిలాబాద్ జిల్లా పోలీసులు 1000 మంది, బయట నుంచి 650 మంది వచ్చినారు. తర్వాత 8 కంపెనీలు వచ్చినాయి. దాదాపు 2400 మందితోటి ఇక్కడ మనం ఈ పోలింగ్ రక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడ చిన్న ఏ ఇన్సిడెంట్ జరగకుండా మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. సో ఇప్పటి వరకు మద్యం కావచ్చు, డబ్బులు ఇప్పటి వరకు ఎంత స్వాధీనం చేస్తుంది? దాదాపు మద్యం 18 లక్షల రూపాయల మద్యం దాకా సీజ్ చేయడం జరిగింది. క్యాష్ కూడా 1,40,00,000 రూపాయలు దాదాపు సీజ్ చేయడం జరిగింది. అన్ని రకాల సీజ్ చేసే దాంట్లో అందరు పనిచేస్తున్నారు. 7 చెక్ పోస్టులు, ఇంటర్స్టేట్ చెక్ పోస్టులు, 3 డిస్ట్రిక్ట్ చెక్ పోస్టులు, కూడా 10 చెక్ పోస్టులు రౌండ్ ది క్లాక్ కనిపిస్తున్నాయి. సో మహారాష్ట్ర సరిహద్దు బాడర్లో ఎట్లాంటి బందోబస్తు ఏర్పడింది? అన్ని చెక్ పోస్టులు మహారాష్ట్రకు ఉన్న 7 రూట్లు కూడా చెక్ పోస్టులు పెట్టి ప్రాపర్ బందోబస్తు చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఎంత బైండ్ ఎందరు మందిని బైండ్ అవర్ చేశారు? 2400 మందిని బైండ్ అవర్ చేసినాం ఈ ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన కాడి నుంచి. సార్, పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. సో పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాతో పాటు 144 సెక్షన్ ఉంటుందని చెప్తున్నారు. కెమెరామెన్ భూమేశ్వర్ గారికి సాయిలు బిట్టి ఆదిలాబాద్.